త్వరలో బాంబు పేలుతుందన్న పొంగులేటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఒరిజినల్ బాంబులకే భయపడలేదని, ఉత్తుత్తి బాంబులు తమకు లెక్కేలేదన్నారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, మేమొచ్చాక అన్ని లెక్కలు తెలుస్తామన్నారు. కేటీఆర్ కు జైలు భయం పట్టుకుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. భయంతోనే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పార్టీ మారిన వారు వ్యభిచారులైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మంత్రులను చేసిన వారిని ఏమనాలని ప్రశ్నించారు. బాంబుల పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయన్నారు బండి సంజయ్. ఒకరు కొట్టినట్లు చేస్తే మరొకరు ఏడ్చినట్లు చేస్తున్నారన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి ప్రజలను డైవర్ట్ చేస్తున్నాయన్నారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా ఎందుకు అమ్మేశారని ప్రశ్నించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ఇంటి సమస్య పరిష్కరించుకోలేని పెద్ద మనిషి సమాజాన్ని ఏముద్ధరిస్తారని ప్రశ్నించారు. అందరికీ న్యాయం చేసేందుకే నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యమైందన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ స్కామ్ లో సిఐడి విచారణను వేగవంతం చేసింది. విజయవాడ ఐసీఐసీఐ బ్యాంక్ లో సిఐడి అధికారులు సోదాలు చేస్తున్నారు. ఖాతాదారుల డబ్బు కొట్టేసి ప్రారంభించిన నెక్సెస్ గ్రోత్ సంస్థకు నోటీసులు ఇచ్చారు. వరుసగా మూడో రోజు ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ను ఈడీ విచారిస్తోంది. భూముల కేటాయింపులపై ప్రశ్నిస్తున్నారు. నాగారంలోని 42 ఎకరాల ప్రభుత్వ భూమిపై ప్రశ్నించిన ఈడీ కేటాయింపులో కోట్లు చేతులు మారినట్లు గుర్తించింది. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. చీఫ్ ఇంజనీర్ డిజైన్స్ చంద్రశేఖర్ విచారణకు హాజరయ్యారు. డిజైన్లు సరిగా లేకపోవడంతోనే 7 పిల్లర్లు కుంగాయా అని కమిషన్ ప్రశ్నించగా, పిల్లర్ల డ్యామేజ్ కి డిజైన్లకు సంబంధం లేదన్నారు చంద్రశేఖర్. మలేసియాలో మూడో రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. మలేసియా వ్యవసాయ మంత్రితో సమావేశమైన తుమ్మల తెలంగాణలో అగ్రి ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పడానికి ముందుకు రావాల్సిందిగా కోరారు. తిరుమల నడక మార్గం భక్తులకు టీటీడీ పలు సూచనలు చేసింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, అనారోగ్య బాధితులు నడక మార్గంలో రావద్దని సూచించింది. భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది.